తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి దాదాపుగా 4 సంవత్సరాలు దాటిపోయింది మళ్ళీ ఎలక్షన్లకి ఒక సంవత్సర కాలమే ఉంది ఈ 4 సంవత్సరాల్లో మన పార్టీకి గాని నాయకులకు గాని కార్యకర్తలకు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆస్తులు ధ్వంసం చేసినా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా సరే దేనికి జడవకుండా వెనకడుగు వేయకుండా 4 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేశాం కాబట్టి రేప మళ్ళీ ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి మనందరం ఆలోచన చేయాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఒక ప్రభుత్వం మీద గాని ఒక ముఖ్యమంత్రి మీద గాని కొంతమంది అసంతృప్తిని చూశాం కొన్ని వర్గాల అసంతృప్తిని చూశాం కొన్ని ప్రాంతాల అసంతృప్తిని చూశాం దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి గంటా పదంగా చెప్పగలం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెని ఎప్పుడు విరగడవుతుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో మనందరికీ ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ గుర్తిస్తున్నాను ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు పబ్లిక్ లో తెలుగుదేశం పార్టీ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాచకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు అయితే ఇంకా మనం నాతో సహా అందరం ఇంకా పబ్లిక్ లో అనుకున్నంత స్థాయిలో తిరగడం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు కాబట్టి గతం గతః ఈ రోజు నుంచి మనందరం మనసా వాచ కర్మేన ఇంకొక పని లేకుండా ఈ సంవత్సర కాలం నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజలకు చైతన్య పరిచి మన పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మనందరం కష్టపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు బాధ ఆవేదన కలుగుతుంది ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఎంత బాధ ఉందో ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి